ఏం తెలవచ్చు ఏముంది నీకోసమే వచ్చాను అన్నట్టు జయసింహ గారు ఎలా ఉన్నారు ఆయన గురించి చెప్పడానికి ఏముంది ఎప్పుడు వాడు తొలికి వస్తారా లేదా అన్నది అతని తపన అయినా నువ్వేం తెలవచ్చు చెప్పా కదా నీకోసమేనని నాకోసమా నాకోసం వచ్చావా ఎందుకని నీకోసమే ఎందుకంటే నీ ప్రేమను పొందడం కోసం వచ్చాను ప్రేమ ప్రేమ అనే పదం కూడా తెలియాలి ఒక అబాయికి నేను కావచ్చు కానీ నిన్ను మనసారా ప్రేమించాను పెళ్ళి అంటే చేసుకుంటాను నిన్నే లేకపోతే నా జీవితం శూన్యం ప్రియా ఏంటా పిచ్చి మాటలు ఈ పిచ్చి మాటలు కాదు నిజం చెప్తున్నాను వద్దు ప్రియా నాలాంటి దుర్మార్గుడితో నీ బంధాన్ని ముడిపెట్టుకోకు చూడు అసలు మొండితనంతో నీ మనసుని ఇంకో పాడు చేసుకుంటున్నా అందుకే నిన్ను కోరుకుంటూ నేను ఇక్కడికి వచ్చాను నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రియా ప్లీజ్ చెప్తా నన్ను అర్థం చేసుకో ఉదయండి నిన్ను అర్థం చేసుకున్నాను కనుక నీకు భార్య కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఏం చెప్పను ప్రియా ఈ జీవితం ఎదిపోతుందో ఏమైపోతుందో తెలియదు నాకు నీలాంటి దాంతో ప్రేమను అని ఒక బంధాన్ని ముడిపెట్టుకోడు నాకు ఇష్టం లేదు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో చెప్పా కదా నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను కనుక నువ్వు కావాలంటూ కోరుకుంటున్నాను నీకు అర్థం నేను కావాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను లేదు ప్రియా నువ్వు నా కోసం ప్లీజ్ ప్రియా నాతో అడుగు ఏడడుగులు కలిసి వేస్తే ఆ ఏడడుగులు ఏ అనర్థాలు తీసుకుందో నాకు చాలా భయంగా ఉంది పర్వాలేదు నీ ప్రేమ కోసం నేను చాలా ఎందుకైనా సిద్ధంగా ఉన్నాను నీతో ఒక్కరోజు బ్రతికినా నాకు అదే చాలా శక్తి ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకో ప్రియా ఏంటై పిచ్చి పళ్ళు ఇది పిచ్చి పళ్ళు కాదు దయచేసి నన్ను అర్థం చేసుకో నువ్వే నా ప్రాణం నువ్వే నా సర్వస్వం ఓకే ప్రియా ముందు పట్ల నా జీవితాన్ని మార్చడానికి ఎంతో ఆరాటపడుతున్నావు అందుకే నీ ప్రేమని పొందుతున్నా కమాన్ Yeah.
అవును లేక తమలపాకులు లాంటి నీ చేతి సరస తల్లి ఆ బాధ కథ హాయిగా మరి చింత చచ్చిన పురుషాలదంటే ఇదేనేమో నీ మగవాళ్ళ బుద్ధి మాత్రం మానుకోరు ఆ సరే కానీ దెబ్బల తగిలింది బుల్లెట్ తగిలింది బుల్లెట్ తగిలిందా అంటే నేను అంటే బుల్లెట్ అడగన బెదిరిపోయావు నేనేస్తున్నే కాదులే కాకపోతే ఆ దెబ్బ మీకెలా తగిలింది చెప్పానుగా బుల్లెట్ తగిలింది अदृश्य अलाइए Thank you.
सिर जाना तो सबर की